హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ క్లాస్ అనమాట మనం ఇంగ్లీష్ మీడియం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ని ఇవాళ నుండి స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో ఏంటి అంటే మనం టెన్ మంత్స్ ఐ థింక్ లెవెన్ మంత్స్ ఏగో మనం ఆల్రెడీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది కానీ అప్పుడు మీ నుండి అంత సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ క్లాసెస్ని ఆపేయడం జరిగింది సో ఇప్పుడు మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఈ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ఆస్పెక్ట్స్కి అయితే ఎటువంటి సౌర్స్ అనేది అవైలబుల్గా లేదు ప్రజెంట్ సో ఈ క్లాసెస్ ఒక సౌర్స్గా మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను సో ప్రతి వీడియోకి కూడా చిన్న లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి సో ఈ క్లాసెస్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ప్రతి వీడియోకి కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటెడ్గా అనిపించి ఇంకా త్వరగా సిలబస్ని కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో ఈ వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ క్లాస్ కింద ఉంటుంది సో ఏం చదవాలి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఏం చదవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అంటే మన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి సో ఫస్ట్ నేను ఈ సిలబస్ని ఎన్ని యూనిట్స్ ఉంటాయి అనేవి ఒకసారి చెప్తాను అండ్ ఆ సిలబస్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి సో ఇప్పుడు సిలబస్ గురించి చూద్దాం మీ అందరికీ ఆల్రెడీ తెలుసనే అనుకుంటున్నాను డిఎస్సి కండక్ట్ చేసినట్లయితే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి మీకు టెన్ మార్క్స్ అనేవి వస్తాయి అంటే ట్వంటీ బిట్స్ అనేవి ఇస్తారు ఒక్కొక్క బిట్ వచ్చేసి హాఫ్ మార్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో టెన్ మార్క్స్ అనేవి మీకు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి డిఎస్సిలో అయితే వస్తాయి ఒకవేళ టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేసినట్లయితే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి అంటే టెన్ బిట్స్ అనేవి ఇస్తారు ఒక్కొక్క బిట్కి వచ్చి హాఫ్ మార్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి డిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ట్వంటీ బిట్స్ అనేవి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి వస్తాయి టోటల్గా టెన్ మార్క్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది సో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో టోటల్గా ఫైవ్ యూనిట్స్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది కంప్లీట్గా ఎడ్యుకేషన్ గురించి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పక్కన క్లిప్ అయితే పెడతాను ఒకసారి చూడండి మీనింగ్ గురించి ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ ఏంటి అండ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూనిట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఫర్ జనరల్ అండ్ డిజేబుల్డ్ పాపులేషన్ గురించి అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు అండ్ ఓబీబీ ఎపెప్ డెపెప్ ఎస్ఎస్ఏ ఇవన్నీ కూడా ఈ యూనిట్లో మీకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి టీచర్ ఎంపవర్మెంట్ ఉంటుంది సో టీచర్ ఎంపవర్మెంట్కి సంబంధించినవన్నీ కూడా సెకండ్ యూనిట్లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి ఆర్టీఈ గురించి ఇచ్చారు ఇది ఆల్రెడీ మీరు టెట్కి కూడా చదివి ఉంటారు సో ఇంకా ఈజీగా చదవచ్చు ఇక్కడ ఏంటి అంటే ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ గురించి అయితే ఫోర్త్ యూనిట్లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇది కూడా మీరు టెట్లో ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా సో ఇది కూడా ఈజీగా చదవచ్చు సో ఫైవ్ యూనిట్స్ అనేవి ఉంటాయి మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే త్రీ యూనిట్స్ని మనం కొత్తగా నేర్చుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్ట్ ఫిఫ్త్ యూనిట్ అనేవి ఆల్రెడీ మనం టెట్కి ప్రిపేర్ అయ్యే ఉంటాము సో ఇవి నేను ఇక్కడ క్లిప్ పక్కనిస్తాను అండ్ నెక్స్ట్ ఈ సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను జాయిన్ అవ్వండి జస్ట్ నేను మీకు ఏం చదవాలి ఏంటి అనేది బ్రాడ్గా చెప్పడం జరిగింది అంటే ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఏం చదవాలి అని చెప్పి బ్రాడ్గా ఒక ఓవర్ వ్యూ అయితే ఇచ్చాను సో ఖచ్చితంగా మీరు ఒకసారి సిలబస్ అంతటినీ కూడా ఒకసారి తీసి పెట్టుకుంటే మంచిది సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకునేప్పుడు ఏంటి అంటే ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఏ వర్డ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ ఈ ఇంగ్లీష్ వర్డ్ అంటే ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది అంటే రెండు లాటిన్ భాషా పదాల నుండి రావటం జరిగింది టూ లాటిన్ వర్డ్స్ నుండి రావటం జరిగింది సో అవేంటి అంటే ఎడ్యుకేర్ అండ్ ఎడ్జిసిరే ఎడ్జ్యుకేర్ ఎడ్జిసిరే అనేవి ఏ భాషా పదాలు అంటే లాటిన్ భాషా పదాలు బాగా గుర్తుపెట్టుకోండి సో ఎడ్యుకేర్ అంటే లాటిన్ భాషలో మీనింగ్ ఏంటి అంటే టు బ్రింగ్ అవుట్ అని అర్థం అంటే వృద్ధిలోనికి తేవటం అని అర్థం అంటే డెవలప్ అవ్వటం అని చెప్పి అర్థం నెక్స్ట్ ఎడ్జిసిరే ఎడ్జిసిరే అంటే అర్థం ఏంటి అంటే లీడ్ ఫోర్త్ అంటే ముందుకి నర్పించడం లేదా దారి చూపటం అని చెప్పి అర్థం సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది ఒక ఆంగ్ల భాషా పదం అంటే ఇంగ్లీష్ వర్డ్ అనమాట సో ఈ ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే రెండు లాటిన్ వర్డ్స్ నుండి వచ్చింది ఆ లాటిన్ వర్డ్స్ ఏవి అంటే ఎడ్యుకేర్ మరియు ఎజ్యుసిరే ఎడ్యుకేర్ అంటే ఏంటి అంటే టు బ్రింగ్ అవుట్ ఎడ్యుసిరియా అంటే ఏంటి అంటే లీడ్ ఫోర్త్ అని చెప్పి అర్థం నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఇంకొక లాటిన్ వర్డ్ నుండి రావటం జరిగింది సో అదేంటి అంటే ఈ డ్యూకో ఈ అంటే అర్థం ఏంటి అంటే అవుట్ ఆఫ్ అని అర్థం అంటే అవుట్ ఆఫ్ అంటే ఏంటి అంటే అంధకారం నుండి బయటకు తీసుకురావటం అని అర్థం నెక్స్ట్ డ్యూకో డ్యూకో అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ డ్యూకో అంటే ఏంటి డెవలప్మెంట్ ఆర్ టు అప్ ఆర్ టు లీడ్ ఫోర్త్ ఈ మూడు కూడా ఈ డ్యూకోకి మీనింగ్స్ అనమాట సో చూడండి క్లియర్ కదా ఇక్కడి వరకు ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్ ఏ వర్డ్ నుండి వచ్చింది అంటే లాటిన్ వర్డ్స్ నుండి వచ్చింది అవి ఏంటి అంటే ఎడ్యుకేర్ మరియు ఎడ్జ్యుసిరే ఎడ్యుకేర్ అంటే అర్థం ఏంటి అంటే టు బ్రింగ్ అవుట్ ఎడ్జుసిరే అంటే లీడ్ ఫోర్త్ అని అర్థం నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఇంకొక లాటిన్ సారీ ఎడ్యుకేషన్ అనేది ఇంకొక లాటిన్ వర్డ్ నుండి వచ్చింది సో అదేంటి అంటే ఈ డ్యూకో ఈ అంటే అర్థం ఏంటి అవుట్ ఆఫ్ అంటే బయటకు రావటం దేని నుండి బయటికి తీసుకురావటం అంటే అంధకారం నుండి బయటకు తీసుకురావటం డ్యూకో అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఆర్ టు బ్రింగ్ అప్ ఆర్ టు లీడ్ ఫోర్త్ అని అర్థం నెక్స్ట్ నెక్స్ట్ దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అయిపోయింది తెలుగులో ఈ ఎడ్యుకేషన్ని ఏమంటాము అంటే విద్య అంటాం మీ అందరికీ తెలుసు ఈ విద్య అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే విత్ అనే సాన్స్క్రీట్ వర్డ్ నుండి రావటం జరిగింది సో విత్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు నో అని అర్థం అంటే తెలుసుకోవటం అని అర్థం నెక్స్ట్ విద్య అనే పదానికి ఇంకొక పదం ఎలా చెప్పుకోవచ్చు అంటే శిక్ష అని చెప్పి చెప్పుకోవచ్చు శిక్ష అని కూడా అంటాం తెలుగులో ఈ శిక్ష అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే క్షాస్ లేదా సాస్ అనే సాన్స్క్రీట్ వర్డ్ నుండి రావటం జరిగింది ఈ షాస్ లేదా షాస్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు కంట్రోల్ అంటే నియంత్రించటం లేదా టు మెయింటైన్ డిసిప్లైన్ అని అర్థం సో ఒకసారి చూసుకోండి ఇవి ఎడ్యుకేషన్కి సంబంధించిన మీనింగ్స్ అనమాట నెక్స్ట్ మనకి ఏమొస్తాయి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన నిర్వచనాలు అంటే డెఫినేషన్స్ అనేవి వస్తాయి సో అవన్నీ ఒకేసారి నేర్చుకోవడం అంటే చాలా కష్టమైన పరిస్థితి కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు కూడా విద్యకు సంబంధించిన అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన డెఫినేషన్స్ యొక్క ఒక వీడియోని నేను అప్లోడ్ చేస్తాను సో ఒక వీడియోలో ఫైవ్ టు సిక్స్ ని నేను చెప్పడం జరుగుతుంది సో ఆ రోజుకి ఆ ఫైవ్ టు సిక్స్ మీరు చదివేయండి సో అలా థర్టీ టు ఫార్టీ అనేవి ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో మనం కంప్లీట్ చేసుకుందాం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్